ఇక్కడ ఈ విషయాలలో ఇలా చేస్తే బాగుంటుంది అని మీ సూచనలు తీసుకునే దానికోసమే ఇక్కడికి రమ్మన్నా. కానీ నన్ను అడగడం కన్నా మీరు సలహాలు ఇవ్వండి, నేను నోట్ చేసుకుంటా. ఇంకా ఈ మాదిరిగా బెటర్గా మనం ఏదైనా చేయగలిగితే ఎలా చేస్తాము, చేసేదానికి అవకాశం ఎలా ఉంది అనే దాని మీద వీళ్ళు ఎక్స్ప్లోర్ అమ్మా. నాకు వైజాగ్కి తేవాలి అని చెప్పి ఇన్ జనరల్గా చూసుకుంటే వైజాగ్లోని సర్ప్లస్ రెవెన్యూ రైల్వేస్కి వైజాగ్ నుంచే వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా. సో ఇప్పుడు ఉన్న ట్రైన్స్ కూడా ఎక్స్టెండ్ చేసేసి భువనేశ్వర్ వరకు పెడుతున్నారు, అక్కడికి వెళ్తే అది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్కి వచ్చేస్తుంది. ఇంకా విజయవాడ నుంచి అంటే అది సికింద్రాబాద్ జోన్కి వస్తుంది. వైజాగ్కి అనేది స్పెషల్ జోన్ ఏం లేదు. ఇప్పుడు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయినా ఏమైనా అది భువనేశ్వర్కి వెళ్ళి ఇంటర్వ్యూస్కి అక్కడికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే వైజాగ్లోని ఉన్న ఎక్స్పెండిచర్ లెస్ ఎక్స్పెండిచర్లోని ఉన్న ల్యాండ్స్లో కూడా వైజాగ్ కూడా ఒక రైల్వే జోన్గా తయారు చేయొచ్చు. ఇది ఈ వెరీ ఫ్యూ స్టేట్స్ ప్రాబబ్లీ మనకున్న రాష్ట్రాలలో రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అనేది లేవు. మన ఆంధ్రప్రదేశ్ మన కర్మ కొద్దీ దిస్ ఇస్ వన్ పర్టికులర్ స్టేట్ విచ్ ఇస్ నో రైల్వే జోన్. హైదరాబాద్కు రైల్వే జోన్ ఉంది, సికింద్రాబాద్లో రైల్వే జోన్ ఉంది, భువనేశ్వర్కు రైల్వే జోన్ ఉంది, ఇట్లా ప్రతి రాష్ట్రానికి కర్ణాటకకు రైల్వే జోన్ ఉంది. ప్రతి రాష్ట్రానికి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మోర్ ఆర్ లెస్ ఎవ్రీ రాష్ట్రానికి రైల్వే జోన్ ఉంది. రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అతి తక్కువ. అందులో మన కర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఒక పరిస్థితి. ఇది కూడా చట్టం ప్రకారం ఏపీ రియోర్గనైజేషన్ యాక్ట్లో దీన్ని సవరిస్తామని, ఖచ్చితంగా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తామని ఇవ్వాలని చట్టం ప్రకారం మనకు ప్రామిస్ కూడా చేసినారు. చేసిన తర్వాత కూడా ఈ రోజుకి పరిస్థితి ఏందో మనం అంతా గమనిస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించినంత వరకు దర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ ఇట్. మా వీల్ ఫైట్ ఫర్ ఇట్, ఖచ్చితంగా దీనికి వచ్చేట్టుగా చేస్తాం. నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్కడైనా రైల్వేకి సంబంధించి మనకి ఏదైనా ఉద్యోగాల కోసం మనం ఏదైనా అప్లై చేసుకోవాల్సి వస్తే మన కర్మ ఏంటంటే భువనేశ్వర్కు పోవాల్సి వస్తుంది. భువనేశ్వర్లో అక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్స్ తీసుకొని వచ్చి మన వాళ్ళు ఎవరైనా అక్కడికి పోయినారు అని అంటే రాని కూడా రానిరు. కొట్టి మళ్ళీ పంపిస్తారు. ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఏం జరుగుతూ ఉందన్న సంగతి నాకు తెలుసు, పలానా రకంగా జరిగిన సంగతి నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ రెండు మూడు సందర్భాలలో నేను దీని గురించి మాట్లాడినప్పటికీ కూడా ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ ఇటువంటి ఇంకా చాలా విషయాలలో ఏం జరుగుతూ ఉందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మనం ప్రతిపక్షంలో ఉండి వీ బీన్ డూయింగ్ ఫైటింగ్ పోరాడుతూనే ఉన్నాం దీనికి సంబంధించినంత వరకు. కానీ రేపు పొద్దున దేవుడు ఆశీర్వదిస్తారని నమ్మకం నాకుంది మా. బికాస్ చూస్తూ ఉంటే నేషనల్ పిక్చర్ ఎలా ఉంది అని అంటే రేపు పొద్దున వచ్చే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాదు అని క్లియర్ కట్గా కనిపిస్తుంది. అది నిజంగా దేవుడు మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడం కోసమే చేస్తున్నాడు. కనీసం అప్పటికన్నా మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు, అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి మన చేతిలో ఉంటే మనం రేపొద్దున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తాము అని అంటే ముందే పొత్తు పెట్టుకోవడాలు ఇవన్నీ ఉండవు. ఎవడితోనూ పొత్తు పెట్టుకో ముందే. రేపొద్దున మనం గెలిచిన తర్వాత 25కి 25 మంది ఎంపీలు మన చేతిలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం అంటాం, నువ్వు సంతకం పెట్టు, నేను సంతకం సపోర్ట్ చేస్తా. వే నాట్ గోయింగ్ టు సే ఇప్పుడు మనల్ని ఇప్పుడు పొత్తు పెట్టుకోండి మేము చేస్తాము అన్న మాటలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అందరూ మనల్ని అట్టే మోసం చేశారు. చేస్తాం అని అంటారు, ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత ఎవడు చేయడం. ఇప్పుడు ఆ స్టేజ్ పోతుంది. నువ్వు పెట్టు, నేను సంతకం పెట్టు, నేను సపోర్ట్ చేస్తాను అనే స్టేజ్లోకి వస్తాం. ఆ స్టేజ్లోకి మనం పోవాలి. హోప్ఫుల్లీ దేవుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా జరుగుతుంది, నాకు నమ్మకం ఉందమ్మా. రాష్ట్రంలో కూడా నిన్న మొన్న లాస్ట్ ఫ్యూ డేస్ సర్వే రిపోర్ట్స్ కూడా టీవీలలో చూస్తూ ఉంటే అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఐ థింక్ దేవుడు ఖచ్చితంగా హంగు ఇస్తాడు, ఆ హంగు మన కోసమే ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు అడిగిన రైల్వే జోన్ వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది, రెండు మనకు హక్కు, అది ఖచ్చితంగా వస్తుంది. బేసికలీ ఈ పెన్షన్లకు సంబంధించి పెన్షన్ ఒకటే కాకుండా మిగిలిన అన్ని విషయాలలో ఏం జరుగుతూ ఉందనేది నీకు తెలిసే చేస్తాం. బేసికలీ ఏంది అని అంటే, గతంలో నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో నాకు బాగా గుర్తుంది, నేను చిన్నపిల్లని అప్పట్లో. ఎన్టీ రామారావు గారు అప్పట్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు.
ఐ థింక్ ఎన్నికలకు 6 నెలల ముందు 8 నెలల ముందు ఎన్టీ రామారావు గారు వచ్చారు రాజకీయాల్లోకి. వచ్చి ఎన్టీఆర్ గారి మీద ప్రజలు విపరీతమైన ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. అప్పట్లో ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీఆర్ గారు 2 రూపాయలకి కిలో బియ్యం అధికారంలోకి వస్తూనే ప్రకటిస్తాను అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పారు. ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పేసరికి ప్రజల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజంగానే అంతవరకు ఎవరు కూడా అటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఎవరు చేయలేదు కాబట్టి వెంటనే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అప్పట్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పారా అని చెప్పి 6 నెలల ముందు ఎన్నికలకు 6 నెలల ముందు అంటే కరెక్ట్గా ఇంచుమించు మన చంద్రబాబు నాయుడు మాత్రమే ఎన్నికలు కరెక్ట్గా 6 నెలల ముందు విజయభాస్కర్ రెడ్డి గారు ₹90కే ఇచ్చాడు, ₹90కే కిలో బియ్యం ఇచ్చాడు. అంటే ఎన్టీఆర్ గారు చెప్పిన దానికన్నా 10 పైసలు తక్కువకు. కానీ 6 నెలలు ₹90కే విజయభాస్కర్ రెడ్డి గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినా కూడా ప్రజలు విజయభాస్కర్ రెడ్డికి మళ్ళీ పట్టం కట్టల. ఎన్టీఆర్ గారు చెప్పారు కాబట్టి 4.5 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోకుండా నువ్వు వదిలేసినావు కాబట్టి 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నీకు చెప్పక తప్పలేదు కాబట్టి నువ్వు చేసావు అని చెప్పి ప్రజలు ఓట్లు వేయలా మైనస్ మార్కులు వేశారు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అంటే పిల్లాడు ఒక స్టూడెంట్ బాగా కష్టపడి చదువుతాడు, కష్టపడి చదివి 10th క్లాస్ పరీక్షలు అటెండ్ అవుతాడు. 10th క్లాస్ పరీక్ష చాలా కష్టపడి చదివాడు కాబట్టి బాగా రాస్తూ ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు, ఇంకొక పిల్లాడు పక్కనే ఉంటాడు, అస్సలు చదవడు, అస్సలు మోసం చేస్తుంటాడు, అస్సలు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, ఏం చేస్తాడు పక్కన కాపీ కొట్టి రాస్తూ ఉంటాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎంతని కాపీ కొడతాడు కాబట్టి మార్కులు కూడా రావు. మీలాంటి యంగ్స్టర్స్ను బాగుపడచాలి అని అంటే ఈ వ్యవస్థలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటివి క్రియేట్ చేయలేకపోతే మన రాష్ట్ర ఎకానమీ ముందుకు పోదు. ఉద్యోగాలు క్రియేట్ చేయడంలో ప్రధానంగా జరగాల్సిన వాటిలో ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ మరోవైపున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నీలాంటి ఆలోచనలు ఉండగలిగి నీలాంటి ఆంటర్ప్రీనియర్లు ముందుకొచ్చి చేయగలిగిన వాళ్ళకు సపోర్ట్ చేయడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీంట్లో నేను పూర్తిగా నేను ఈకే ఉపయోగిస్తాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని అయితే నా మనసులో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలా ఉన్నాయనంటే చంద్రబాబు నాయుడు ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టీసీ బస్సులు తీసుకోండి, ఆర్టీసీకి పేరుకు మాత్రం ఆర్టీసీ బస్సులు, మంచి రూట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు. దివాకర్ ట్రావెల్స్ అంటాడు జేసీ దివాకర్ రెడ్డి, కాశినేని ట్రావెల్స్ అంటాడు ఇంకొక ఎంపీ ఫ్రమ్ విజయవాడ కాశినేని ఎంపీ, అట్లా నీ ఇష్టం ఏదన్నా తీసుకో. ప్రతి విషయంలోనే కాంట్రాక్ట్, కాంట్రాక్ట్కి ఇవ్వడము, ఆ కాంట్రాక్ట్లలో డబ్బులు సంపాదించుకోవడం, ఇల్లే బేనామీలుగా పంచుకోవడం, ఇదే జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంత దారుణంగా ఎంత దారుణంగా జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ గుళ్ళల్లో నేను పాదయాత్ర జరుగుతున్నప్పుడు కొన్ని మీటింగ్లలో చెప్పాను, గుడిలో శానిటేషన్ వర్క్స్ గుళ్ళల్లో, ఇంతకుముందు గుళ్ళల్లో శానిటేషన్ వర్క్స్ నెలకు 1 లక్ష రూపాయలు అయ్యే శానిటేషన్ వర్క్స్ చంద్రబాబు నాయుడు గారు సొంత బంధు భాస్కర్ నాయుడు అని ఒక ఆయనకు అన్ని గుళ్ళకు సంబంధించిన శానిటేషన్ వర్క్ నెలకు 7 లక్షల రూపాయలకి ఇచ్చినారు. 1 లక్ష రూపాయలు అయ్యే పనికి 7 లక్షల రూపాయలు ఇచ్చింది ఎవరికైనా మన తనకు సంబంధించిన తన బంధువులకు సంబంధించిన వాళ్ళకి డబ్బులు తీసుకొని ఇచ్చే కార్యక్రమం. ఇట్లా ప్రతి చోట్ల కూడా కాంట్రాక్ట్కి ఇవ్వడం, డబ్బులు ఇల్లే తీసుకోవడం, బెనామీలకి ఇవ్వడం, ఇట్లా కాకుండా నీలాంటి యంగ్స్టర్స్కు మీకే ఆర్టీసీ బస్సే పెట్టుకునే కార్యక్రమం ఎవడుకో దివాకర్ ట్రావెల్స్కి ఇవ్వడం ఎందుకు? ఒక రూట్ నీకే ఇయ్యచ్చు కదా, ఆ రూట్లు కాడా దానికి సంబంధించిన ఫండింగ్కు నువ్వు కాస్త కూర్చోబెట్టుకు, నేను కాస్త కూర్చో గవర్నమెంట్ తరపు నుంచి ఫండింగ్ చేస్తాను, నేను నేను ఎంకరేజ్ చేయొచ్చు కదా. అట్లా డిమ్ చాలా చాలా చేయొచ్చు. ఈ చిన్న చిన్న వర్క్లు ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఏదైతే ఉన్నాయో, ట్రాన్స్పరెంట్గా చదువుకున్న వాళ్లకు, ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉన్న వాళ్లకు, ఆంటర్ప్రీనియర్స్గా మారాలనే ఆరాటం ఉన్న వాళ్లకు, కొద్ద గొప్ప పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే కెపాసిటీ ఉన్న వాళ్లకు గవర్నమెంట్ తరపు నుంచి కూడా సపోర్ట్ చేస్తూ, వాళ్ళను కూడా సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి వ్యాపారం చూపించడమే కాకుండా ఆ వ్యాపారం కూడా గవర్నమెంటే తీసుకుంటుంది కాబట్టి పేమెంట్లకు కూడా సమస్య ఉండదు. నువ్వు బాగుపడతావు, అదేదో ఎవడో బాగుపడే బదో లేదో నిన్ను బాగుపడచడం వల్ల ఆ దివాకర్ ట్రావెల్సో లేకపోతే కాశీనేని నానీకో లేకపోతే ఇంకో వనుకో వీళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చేదానికన్నా
నీలాంటి ఎంతో మందికి మేలు చేయొచ్చు. ఇటువంటి అన్నీ కూడా మనం చేస్తాం. వచ్చిన తర్వాత రెవల్యూషనరీ సిస్టమ్. ఇన్ఫాక్ట్ కంపెనీలలో కూడా ఒక రూల్ తీస్తాం. అసెంబ్లీస్లో మనం మొట్టమొదటి చట్టసభలో వేఆర్ పాసింగ్ వన్ యాక్ట్. 75% రిజర్వ్, 75% కంపెనీల ఉద్యోగాలు ఎక్కడన్నా ఉండు, లోకల్ వాళ్ళకే ఇవ్వాలి, లోకల్ రిజర్వేషన్స్.